పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్కు లేదని జనసేన పార్టీ జిల్లా నాయకులు లోతన శ్రీరామ్ తెలిపారు. చిత్తూరు నగరంలోని డిఐ రోడ్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. తెలంగాణలో బర్రెలకతో జనసేన పార్టీ ఓటమిని పోల్చడం సరికాదన్నారు. 2014లో తెలంగాణలో వైసీపీ పార్టీకి 21,000 ఓటు రాగా 2023లో జనసేన పార్టీ నిలబెట్టిన సామాన్య అభ్యర్థికి 34,000 వచ్చిందన్నారు. తెలంగాణలో వైసీపీ దుకాణం మూసివేసి ఏపీకి పరిమితం చేశారన్నారు. కానీ టీడీపీ జనసేన పార్టీలు నేటికి 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తుందన్నారు. ప్రజాపక్షాన గలం వినిపిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపైన ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సమావేశంలో జనసేన నాయకులు సైనికులు పాల్గొన్నారు. పలాసలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేస్తూ అక్కడ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ కొన్ని అవాస్తవాలు మాట్లాడినాం. గత 4-5 సంవత్సరాలుగా ఆయన మాట్లాడేవన్నీ అవాస్తవాలే. నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఆయన మాట్లాడింది ఏంటంటే, ఒక 3 అంశాలు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. తెలంగాణ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ అక్కడ జనసేనకి డిపాజిట్లు కూడా రాలేదనేసి, కనీసం కొల్లాపూర్లో పోటీ చేసిన బర్రెలకు వచ్చిన ఓట్లను కూడా జనసేన క్యాండిడేట్స్కి రాలేదని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పుడు నేను దానికి ఒకటే ఆయనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 2014లో తెలంగాణ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ సిపిఎంతో కలిసి పోటీ చేసిన అలయన్స్లో మీకు 56 స్థానాల్లో అక్కడ మీరు అన్ని స్థానాల్లో పోటీ చేసిన 56 స్థానాల్లో మీకు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే 2023 ఎలక్షన్స్లో కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన బీజేపీ కలిసి బలపరిచిన అభ్యర్థికి 39,000 ఓట్లు వచ్చినాయి. అదే 2014లో మీరు సిపిఎంతో కలిసి పోటీ చేస్తే మీ కూకట్పల్లిలో వచ్చిన ఓట్లు 21,000 ఓట్లు. గత పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈరోజు వరకు అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ ఇప్పటికీ పార్టీ యాక్టివ్గా ఉంది. ప్రజా సమస్యల మీద పోరాడుతుంది పార్టీ ఇరు రాష్ట్రాల్లో కూడా. కానీ 2014 ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడి నుంచి దుకాణం సర్దేసింది. మాకు తెలంగాణతో సంబంధం లేదని అసలు పోటీ నుంచే తప్పుకునింది. అలాంటిది మేము ఇప్పుడు 10 ఎలక్షన్స్ 10 రోజుల ముందు 8 స్థానాలు నిలబడడం జరిగింది. మేమే అక్కడ ఏమైనా డబ్బులు ఉండే వరకు పెద్ద పెద్ద భూస్వాములకు టికెట్లు ఇవ్వలేదు. పోరాడే యువతకు ఇచ్చినారు టికెట్లు. ప్రజా ఉద్యమాల్లో పోరాడిన వాళ్ళకి ఇచ్చినారు. యూనివర్సిటీలో పోరాడిన వాళ్ళకి ఇచ్చినారు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినారు. ఓట్లు తక్కువ వచ్చినాయని కాదు, కానీ పోరాటం మొదలలేదు కదా. మనం జనసేన పార్టీ ఎప్పుడు పోరాటాన్ని వదలదు. ఇప్పుడు మీరు బర్రెలెక్కని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు నిన్న పబ్లిక్ మీటింగ్లో జగన్ గారు. అదే బర్రెలెక్క గారు ఓడిపోయిన తర్వాత 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్గా తీసుకోలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి లాగా మళ్ళీ వచ్చి ఎలక్షన్స్లో గెలుస్తానని ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాట నాకు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం. ఓటమిని ఎట్లా తీసుకోవాలి, దాని తర్వాత ఎలా జనాల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సో ఇంకొక పాయింట్, లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడినారు. నేను దానికి చెప్పబోతున్నాను. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అంటే ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు గౌరవులు పెద్దలు వైఎస్ విజయమ్మ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు 2014లో వైజాగ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వాళ్ళ పార్టీకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ఇప్పుడు దానికి రాజీనామా చేసి తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు ఆమె లోకల నాన్ లోకల పెద్ద ఆవిడ. ఇంకొకటి, 2022లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఇద్దరిని పంపించారు పార్లమెంట్కి. వాళ్ళు ఒకరు నిరంజన్ రెడ్డి, ఇంకోరు ఆర్ కృష్ణయ్య గారు పెద్దలు. వాళ్ళిద్దరు నిరంజన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు లాయరు, అలాగే ఫిలిం ప్రొడ్యూసరు. ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమ నేత, బీసీ తెలంగాణ బీసీ దానికి అధ్యక్షులుగా ఉన్నారు. సో వాళ్ళు ఇద్దరు తెలంగాణ వాళ్ళు. తెలంగాణ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎట్లా రాజ్యసభకు పంపిస్తారు? అప్పుడు మీకు లోకల్ నాన్ లోకల్ గుర్తు రాలేదా? ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే షర్మిలమ్మ గారు మీ చెల్లెలు గారు మీకోసం పాదయాత్ర చేసినారు. ఇప్పుడు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు, అసలు పోటీ కూడా చేయలేదు. ఇప్పుడు ఆమె లోకల్ అంటారు, నాన్ లోకల్ అంటారు. సో అందుకని మాట్లాడే ముందు మన చరిత్ర చూసుకోవాలి. మన చరిత్ర చూసుకొని ఎవరు లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ప్రాంతాల మధ్య ఏదో విభేదాలు పెట్టడం, 2014లో మీరు పోటీ చేసినప్పుడు తెలంగాణలో అప్పుడు మీకు గుర్తురాలేదు లోకల్ నాన్ లోకల్ అనేసి? మీరు అప్పుడు ఎక్కడ వారు, ఇక్కడ వారు, అక్కడ వారు. ఇంకొకటి, నిన్న ఉద్యానం హాస్పిటల్ రీసెర్చ్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేస్తా అని చెప్పిన మాట అంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉద్యానం సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోలేదు అంటున్నారు. 2014లో పార్టీ పెట్టిన తర్వాత జనసేన పార్టీ మొట్టమొదట తీసుకున్న సమస్య ఉద్యానం కిడ్నీ బాధితుల సమస్య. ఏ ఒక్కరికి అసలు అలాంటి ఒక సమస్య ఉందని కూడా ఎవరికి తెలియని రోజుల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో ఉద్యానంకి వెళ్ళి అక్కడ సమస్యని నేరుగా వెళ్ళి దాన్ని పరిశీలించి ఇక్కడ దశాబ్ద కాలంగా ఈ సమస్యతో చాలామంది చనిపోతున్నారని చెప్పి
దాని గురించి ప్రభుత్వంకు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి 2014 టీడీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారికి ఒక నివేదిక అప్పగించి దీనికి ఎంత వీలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ శ్రీముని పిలిపించి ఉద్దానం సమస్య గురించి మీరు ఒక రీసెర్చ్ చేయండి, ఈ సమస్యకి రూట్ కాజ్ ఏంటి, దీని అతి తొందరలో మీరు దీన్ని బయటపెట్టాలి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఉద్దానం గురించి మూడు సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తి అదే పవన్ కళ్యాణ్ గారు. మీకు సంవత్సరాలు చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2 బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.